ఆంధ్రప్రదేశ్లో కరోనాకు సంబంధించిన కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటికీ కరోనా కేసుల సంఖ్య మూడు వేల రెండు వందలకు చేరిపోయింది ఒక్కరోజే ఏపీలో నూట పదిహేను కేసులు నమోదయ్యాయి ఇందులో ఇరవై మూడు ఇరవై మూడు నమోదులు గుంటూరు నగరంలో నమోదు కావడం విశేషం అయితే గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఎక్కడైతే ఎక్కువగా నమోదవుతున్నాయో ఈ ప్రాంతాన్ని పూర్తిగా లాక్డౌన్ చేసేస్తారు ఇక ఇదే క్రమంలో గుంటూరులోని కొల్లి శారదా కూరగాయల మార్కెట్ చాలా ఫేమస్ మార్కెట్ అదందరికీ తెలిసిందే ఆ మార్కెట్లో ఇప్పుడు కరోనా కలకలం సృష్టిస్తోంది కొల్లి శారదా మార్కెట్లో పద్దెనిమిది మందికి ఈ యొక్క వ్యాధిగా వ్యాధి సోకినట్టు నిర్ధారణ జరిగింది ఈ మార్కెట్లో కూరగాయల వ్యాపారికి అతని ఇంట్లోని ఆరుగురికి ఈ యొక్క కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయిపోయింది కాగా కూరగాయల వ్యాపారి ఉండే పక్క ఇంట్లో ఇద్దరికి వ్యాధి సోకినట్టు అధికారులు నిర్ధారించారు ఒక కొల్లి శారదా మార్కెట్లోనే ఒక వ్యాపారి నుంచి ఏకంగా ఇరవై ఆరు మందికి ఈ వ్యాధి సోకినట్టు నమోదయ్యాయి కొల్లి శారదా మార్కెట్లో రెండు వందల యాభై మందికి పైగా ఈ యొక్క వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఇందులో ఏకంగా పద్దెనిమిది మందికి ఉన్నట్లు నిర్ధారణ అయింది దాంతో వెంటనే అధికారులు అప్రమత్తమై ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవడం చేపట్టారు ఇలాగా మార్కెట్ల ద్వారా ఇప్పటికే మనం కోయంబీడి మార్కెట్ని చూసాము ఇప్పుడు కొల్లి శారదా మార్కెట్ ఇలా జరిగితే మటుకు చాలా అని అంటున్నారు అక్కడ ఉన్న స్థానికులు మరి ఈ విషయం గురించి మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్